రేయ్, గూడ్స్ ట్రైన్ ఎంతసేపట్లో వస్తుంది? 15 నిమిషాల్లో వస్తుంది. ఎలాగంటే నాకు ఎలాగూ పని లేదు, మీరు ఓకే అంటే ఒక గంటసేపు చెట్టు కింద కూర్చొని ప్యాక్ ఆడుకుందాం, ఈలో పని అయిపోద్ది. ఎటకారం కొందా, టైం గెలపోతే డిపార్ట్మెంట్ మాతో ఆడుకుంటుంది ప్యాక. మనం వెళ్ళి మీరు వెళ్ళండి సార్, ముక్కు పడిచా. డబ్బుతో పాటు మనుషులు కూడా ఉన్నారు, కొంచెం టైం పడుతుంది, మేనేజ్ చేయి. సరే, నేను ఒకవేళ మేనేజ్ చేస్తా, తొందరగా కానీ పోయి అసలే టెన్షన్. ఏంట్రా, మనుషులు లేకపోతే డబ్బులు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మనుషులు ఉన్నా కూడా తీసుకెళ్తా. ఆగితే అవుద్ది, ఆపితే అట్ట అవుద్ది. సార్, జోకర్ ప్యాక్ సార్, రెండు నాకు ప్లీజ్. ఇది ఎలా అవదగానే పద తోద్దాం. ఒరే నువ్వు క్లచ్ అట్టుగా, ప్యాక్ ఆడుకుందాం సార్. పదవయ్యా నువ్వు, నెట్ 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 నెట్. నేను నెట్టు నెట్ అంటే నువ్వు కొట్టు కొట్ట అంటావండి? అదే, సెల్ఫ్ కొట్టమంటున్నా సార్. ఓహో, ఇది ఇలా కదిలేటట్లేదయ్యా. పట్టండి సార్. దారి కట్టంగా బండి ఆపినారేంది, నేను ఎట్లెళ్ళాలి? అత్యలేక మేము ట్రైన్ ఆపి మరీ కూర్చున్నాం. ట్రాక్టర్ పడవద్దు, ఇదిగో నీ ట్రాక్టర్ వెళ్తే గానీ నా లారీ వెళ్ళదు, ఆ ట్రైన్ వెళ్ళదు. ట్రాక్టర్ పడుతుంది, ట్రాక్టర్ జరిపేస్తున్నారు అనైందే. బ్రో, వినపడుతుందే? ఆ అమ్మాయ, గొడవ వదిలిపోయింది, ఇప్పుడు తీరిక కూర్చుని ప్యాక్ అడుకో. నువ్వు పదరా, డిపార్ట్మెంట్ లేట్ అయితే మనకు ఫైన్ వేస్తారా? ట్రాక్టర్ తీసేశారు. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది బ్రో, వినపడుతుందా? ట్రైన్ వెళ్ళిపోతుంది బ్రో. డబ్బు సంఖ్య తర్వాత వెంటనే దిగిపో. వినపడుతుందా బ్రో? ట్రైన్ వెళ్ళిపోతుంది బ్రో. ట్రైన్ 15 నిమిషాలు వస్తుంది అన్నావు, ఇంకా రాలేదేంటి? మీరు ఎన్ని కత్తులు పెట్టినా అది రావాల్సిన టైంకే వస్తుంది సార్. అది వచ్చింది,
చెప్పు. అమిత్ భాయ్, లాస్ట్ బోగిలో డబ్బు లేదు. లేకపోవడం ఏంట్రా? సరిగ్గా చూడండి. సరిగ్గా చూశాను కాబట్టి ఫోన్ చేశాను. డబ్బు లేదు, ఇప్పుడు నాయకు పడితే ఏం చెప్తావు? ఏం సార్ ఇది? మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేస్తారు ఇక్కడ? మీరు స్టేట్ హోమ్ మినిస్టర్ తెలీదా వీళ్ళకి? అతను ఎవరో తెలుసా? చైనా ఫైనాన్స్ మినిస్టర్. అతని పక్కనున్న ఆవిడ యుగాండా విదేశాంగ మంత్రి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకన్నా పెద్ద హోదాలో ఉన్నవాళ్లే. వీళ్ళందరూ ఆయన్ని కలవడానికి మనకన్నా ముందు వచ్చి వెయిట్ చేస్తున్నారు. నేను ఇండియా నుంచి లండన్కు వచ్చింది వెకేషన్కో, సరదాగా సైట్ సీయింగ్కో కాదు, మన రాష్ట్రానికి మంచి జరగాలని. అందుకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను. మినిస్టర్ జయేందర్ ఫ్రమ్ ఇండియా. నమస్తే. మీరు ఒక తెలుగు వారై ఉండి వరల్డ్ బిజినెస్ లో ఇంత స్థాయికి ఎదిగారంటే చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ. మీరు త్వరలో ఇండియాలో పెట్టబోయి మీ కార్ల కంపెనీ వేరే స్టేట్ లో కాకుండా మన స్టేట్ లో పెడితే చాలా మంది తెలుగు వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. డెఫినెట్లీ, ఐ గివ్ ఇట్ ఎ థాట్. త్వరలోని మా టీమ్ మీ స్టేట్ కు వచ్చి సర్వే చేస్తారు. కండిషన్స్ అన్ని ఫేవరబుల్ గా ఉంటే అక్కడే పెడతాం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. అసలే జబ్బు. రేపొద్దున చచ్చింది అనుకో నా నెత్తి మీదకే వస్తుంది. దిగవే. మరి నిన్ను స్కూల్లో ఎవరు జాయిన్ చేశారు? ఆ రోజు గుళ్ళో కనిపించిన అంకులే నన్ను ఒక చోట పనిచేయడం చూసి నన్ను తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేశారు. అతను ఎక్కడుంటాడో తెలుసా? తెలీదక్కా, ఆ రోజు నుంచి అంకుల్ నన్ను కలవలేదు. పాపా త్వరగా రా, స్కూల్ టైం అవుతుంది. బాయ్ అక్కా, వెళ్తాను. బాయ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఆ రోజు గుళ్ళో చూసినప్పుడే అనుకున్నానే హీస్ అ జెంటిల్ మ్యాన్ అని. తనకేం సంబంధం లేకుండా ఆ పాపను స్కూల్లో జాయిన్ చేసిందంటే రియలీ గ్రేట్. ఇంకా ఫ్యామిలీకి ఇతనికి ఎంత తేడా ఉంది. అందుకే ఆ పెళ్ళొద్దని మా నాన్నకి ఆ రోజే చెప్పేశా. మంచి పని చేసినావు. నాకెందుకో అతన్ని ఒకసారి కలవాలనుంది. ఏంటి, సార్ అంటూ ఇంప్రెస్ అయ్యావా? అయినా అతను ఎవ్వరో, ఇక్కడుంటాడో ఏం తెలియకుండా ఎలా కలుస్తాడు అతన్ని? కనీసం తన పేరు తెలిసినా ఏ ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో వెతికేటోళ్ళం. నాకెందుకో అతను బిజినెస్ లేక ఐటీ ఇలాంటి వైట్ కాలర్ జాబ్స్ ఏవో చేస్తుంటాడు అనిపిస్తుంది. ఆ ప్రొఫెషన్స్ అన్ని వెతికితే డెఫినెట్ గా దొరకొచ్చు. గుడ్ ఐడియా. పోలీసెస్ చేసుకుని డబ్బులోకి వేస్తారా? అగడే. ఏంటి పార్వతమ్మా ఇంత ఆలస్యంగా వచ్చారు? దీని ఆపరేషన్ డబ్బు కట్టాలి కదా, అందుకే డాక్టర్ ని కొంచెం టైం అడగటానికి వెళ్ళాం. మీరెళ్ళి కనిపించారా? కనిపించాం. వచ్చిందే తడవు, భోజనం టైం అయిందని వెళ్ళిపోయారు. ఇంకా ఎంతకాలం తిరగాలో ఏమో. మేము వెళ్ళి కనిపించొస్తాం. నా మనరాలి కొంచెం. అయ్యో అదేంటి పార్వతమ్మా, వెళ్ళిరా, మేము చూసుకుంటాంలే. ఇది లంచ్ టైం అయ్యా, ఎందుకు అస్తమానం ఫోన్ చేస్తావు? లిఫ్ట్ పనిచేయదు, ముట్టుకుంటే షాక్ కొట్టుద్ది. ఓటు పెట్టాం, కనిపించలేదా? అట్లకి వెళ్ళండి, మీరు వెళ్ళేసరికి వాళ్ళ లంచ్ టైం కూడా అయిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి.
వచ్చేవాళ్ళని నేను చూసుకుంటాను సార్. మినిస్టర్ గారు నన్ను చూసుకోమనని చాలు. భలే వారని మీరు, మేము ఉన్నదే మీకోసం. అయ్యా అయ్యా, మా డబ్బులు త్వరగా ఇప్పించండి అయ్యా. నా మనవరాలకు ఆపరేషన్ చేయించుకోవాలయ్యా. కొన్ని నెలల నుంచి ఉంటున్నానండి, ఇదే గోల. కొంచెం మార్చి ఏమైనా చెప్పండి, బోర్ కొడుతుంది. అలా అనకండి అయ్యా, మీరు త్వరగా ఐస్క్రేషియా డబ్బులు మాకు ఇప్పిస్తే మా మనవరాలకి ఆపరేషన్ చేయించుకుంటాం. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయాలి, ప్రాసెస్ అవడానికి టైం పడుతుంది. కొన్ని నెలల నుంచి తిరుగుతున్నాం, ఇంకెన్నాళ్ళు పట్టుద్ది అయ్యా. కింద లిఫ్ట్ పనిచేయదు, పైన మీరు పనిచేయరు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? అసలు ఆ రోజు జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ లో మీ మనవరాలు ఉందని గ్యారంటీ ఏంటి? అసలు ఆ అమ్మాయి మీ మనవరాలు అన్నానికి ప్రూఫ్ ఏంటి? సాంసారు ముసలాయన సెటైర్లైజ్ చేస్తున్నాడు. చూడండి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఫ్రీగా డబ్బులు రావాలంటే అంత ఈజీ కాదు, టైం పట్టుద్ది. అయినా అదేదో నా కళ్ళ ముందే జరిగినట్టు ఏంటండి రోజు నాకు టార్చర్. కొన్ని మీ కళ్ళ ముందే చనిపోతే అప్పుడైనా ఇస్తారయ్యా డబ్బులు? ఎందుకేమో, మా ముందు జరిగే ఇంక ఎంక్వైరీలు ఏముంటాయి? ఏమండి, కానీ మా ముందు జరగలేదు కదా, కాబట్టి బయలుదేరా, బయలుదేరండి, బయలుదేరండి. నెల రోజుల్లో డబ్బులు కడితేనే మీ మనవరాలు బతుకుతుంది, ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేను. అయినా అదేదో నా కళ్ళ ముందే జరిగినట్టు ఏంటండి రోజు నాకు టార్చర్. కొన్ని మీ కళ్ళ ముందే చనిపోతే అప్పుడైనా ఇస్తారయ్యా డబ్బులు? ఎందుకేమో, మా ముందు జరిగే ఇంక ఎంక్వైరీలు ఏముంటాయి? డబ్బుల కోసం తిరిగి తిరిగి తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది. మీ కలబుల్లే తెచ్చిపోయింది, ఇప్పుడు ఇస్తారా డబ్బులు? అంటే ఇది యాక్సిడెంట్ సూసైడో మాకెలా తెలుస్తుంది? ఎంక్వైరీ ఏమండి, ఎంక్వైరీ జరగనివ్వండి, అప్పుడు చూద్దాం. పార్వతి.